ఆదివాసీల జీవనానికి చిరునామాలా ఉండే ఆదిలాబాద్ జిల్లాలో గత వైభవాన్ని గుర్తు చేసే నిర్మాణాలు ఎన్నో. 17వ-18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని గోండు రాజులు పరిపాలించేవారు. అలాంటి చరిత్రకు సాక్ష్యమే ఉట్నూరులోని ఈ గోండు రాజుల కోట. ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతున్న ఈ కోట తమ తాతలు ముత్తాతల కోసం నేటికి వారి వారసులు వచ్చి పూజలు చేసుకుంటున్నప్పుడు తప్ప పట్టించుకునే వారే లేరు. పద్దెనిమిదవ శతాబ్దంలో ఉట్నూరులో గోండు జాతికి చెందిన సీతాగొంది ఆత్రం హనుమంతరాయుడు తన అనుచరులతో ఈ కోటను నిర్మించుకున్నట్లు చారిత్రక ఆధారాలున్నాయి. మంత్రులు సేనాధిపతులతో ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఈ కోట నుంచే పాలన సాగించారని చరిత్ర చెబుతోంది. అడవులే ఆటపట్టుగా మారుమూల గ్రామాల్లో ఇప్పుడు నివసిస్తున్న గోండు జాతి గతంలో కోటలు నిర్మించుకుని రాజ్య పాలన సాగించారనడానికి ఈ కోటే సజీవ సాక్ష్యం. ఉట్నూరులో ఉన్న గోండు రాజుల కోటను కేంద్రం చేసుకుని హనుమంతరాయుడు నైజాంతో సత్సంబంధాలు ఏర్పరచుకుని రాజ్య పాలన కొనసాగించారు. అప్పట్లో అరాచకాలు సృష్టిస్తున్న బందిపోట్ల బారి నుంచి గోండులను రక్షించి హనుమంతరాయుడు గోండుల పాలిట ఆరాధ్య దైవంగాను నిలిచారు. కాలక్రమేణా గోండు రాజులు ఈ ఉట్నూరు కోటను విడిచిపెట్టాల్సి వచ్చింది. నైజాం రాజులు గోండుల కోటపై దాడి చేయడమే ఇందుకో కారణమని చెబుతారు. దాడులతో ప్రాణరక్షణ కోసం గోండు జాతి అడవుల్లోకి పారిపోయి తలదాచుకుందని చరిత్ర చెబుతోంది. హనుమంతరాయుడు తమ్ముడు జగపత్ షా ఉట్నూరులోని లక్కారం గ్రామంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని గోండుల సంక్షేమం కోసం శ్రమించారు. హనుమంతరాయుడు మనవడు సీతాగొంది ఆత్రం రాజదేవ్ షా కుటుంబం కూడా లక్కారంలోనే నివసించేది. రాజదేవ్ షా గతంలో ఉట్నూరు సమితి అధ్యక్షుడిగా శాసనసభ్యుడిగా పనిచేశారు. వీరికి 7 కుమారులు ఉన్నారు. ప్రస్తుతం వీరే ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. సాంప్రదాయం ప్రకారం ఏటా కోటలో దసరా సందర్భంగా పూజలు నిర్వహించడం, డోలు వాయిద్యాలతో లక్కారంలో వారి నివాసం నుంచి రహదారి ద్వారా కోట వరకు పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళి కోటలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. నా సమాజం మొత్తం కోరుకునేది ఏంటంటే ఈ కోటను బాగు చేస్తామనేసి ప్రభుత్వం చర్య తీసుకొని నిధులు కూడా కేటాయించింది. చాలా సంతోషమైన విషయం. మరియు మేము మా సమాజం తరఫు నుండి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుచున్నాము. మరియు కేటీఆర్ కూడా దీని గురించి ఎంత త్వరగా అయితే అంత త్వరగా వచ్చి అంటే నిధులు శాంక్షన్ చేసి దీన్ని డెవలప్మెంట్ చేసి ఒక ఆదివాసీ మ్యూజియము అలాంటిది సందర్శకుల కోసం ఏర్పాటు చేస్తారని మేము కోరుచున్నాము. పూజల తర్వాత ఈ కోటపై గోండు రాజులు తమ ప్రతీక లాంటి జెండాను ఎగురవేస్తారు. తాత ముత్తాతల సమాధుల వద్ద దసరా సందర్భంగా జెండాను ఎగరవేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. తర్వాత లక్కారం చేరుకుని అక్కడ కూడా తమ పితృదేవతలకు పూజలు నిర్వహిస్తారు. గుప్త నిధుల కోసం కొందరు అక్రమ తవ్వకాలు చేస్తుండడం వల్ల ఉట్నూరు కోట నానాటికి శిథిలమవుతుంది. నాగరికత ప్రపంచం నుంచి వెలివేసినట్టుగా ఉన్న గోండుల కోట గురించి ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని గత వైభవానికి చిహ్నంగా ఉన్న ఈ కోటను రక్షించాలని చరిత్రకారులు, ఆదివాసీ నాయకులు కోరుతున్నారు. వాళ్ళు లక్కారం అనేటటువంటి ప్రాంతంలో రాజులు వెళ్ళి అక్కడ ఉన్నారు. అక్కడ నుంచి ఈ కోట పాత పడిపోయింది. దీని ఆధారణ లేకుండా నిరాధారణ అయింది. ఈ కోటను గిన ఇంకా పునరుద్ధరణ చేసి దీన్ని ప్రయోజనాలకు తెస్తే వచ్చే తరానికి ఇది గోండు రాజుల యొక్క పరిపాలన, వారి యొక్క ధీరను, వారి యొక్క చరిత్రను తెలిపినటువంటి వాళ్ళం అవుతుంది.